ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హఠాత్తుగా ఒక సంచలనం సృష్టించిన అంశం ఏదైనా ఉందంటే అది కూడా జనసేన పార్టీకి ఊహించని ఒక షాక్ తగిలింది అంటే అది సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారి రాజీనామా. అంటే ఆయన ఒక్కసారిగా ఎందుకో గత కొద్ది రోజులుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు అని వార్తలు వినిపిస్తున్నా దాన్ని ఖండించే ప్రయత్నం చేశారు. కానీ హఠాత్తుగా తన రాజీనామా లేఖని పవన్ కళ్యాణ్ గారికి పంపించారు. అందులో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఆయన తీసుకున్న నిర్ణయాలు పార్టీకి సంబంధించి ఆయన విధి విధానాలు నచ్చక ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నట్లు, జనసేన పార్టీ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ఆయన క్లియర్గా తెలుగులో లేఖ రాశారు. అయితే దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. కాకపోతే వాట్ నెక్స్ట్ అనే దాని మీద ఇప్పుడు ఒక గ్రాఫిక్స్ మాయాజాలం అని అనుకోవాలి. అంటే ఆల్రెడీ ఆయన పార్టీకి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు, కానీ కంప్లీట్గా రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నారు, రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను అని ఇంకా ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. సో ఈ నేపథ్యంలో ఆయన కూడా ఎంతైనా పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేశారు కాబట్టి ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేసారు కాబట్టి ఒక ఐపీఎస్ అధికారి అయినా సరే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడు కోణంలోనే రాజకీయ విశ్లేషకులు చూసి దానికి తగ్గట్టుగానే ఆయన మీద కొన్ని కొన్ని విశ్లేషణ చేస్తారు. ఈ నేపథ్యంలోనే కొన్ని గ్రాఫిక్స్ అయితే హల్చల్ చేస్తున్నాయి. ఆయన ఇమీడియట్గా జగన్ గారిని కలిశారు అనేది, అంటే జగన్ గారిని కలిశారా లేదా అనేది పక్కన పెడితే కలవబోతున్నారు అనే ఒక ప్రచారం అయితే బయటకు ఇప్పుడు వచ్చింది. వాస్తవానికి గతంలో ఆయన జనసేన పార్టీలో చేరకముందు తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అప్పుడు అని అందరూ అప్పట్లో ఊహించారు. కానీ వాటన్నిటికీ చెక్ పెట్టేలా ఊహించని విధంగా ఆయన జనసేనలో చేరిపోవడం, అప్పట్లో భారతీయ జనతా పార్టీలో కానీ లేదంటే తెలుగుదేశం పార్టీలో కానీ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు వైసీపీలో చేరబోతున్నారు అనే ఒక ప్రచారం జరుగుతుంది. జనసేన పార్టీకి గుడ్ బై చెప్పి ఇప్పుడు జగన్ గారికి హాయ్ చెప్పారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి అది ఫేక్ అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాకపోతే సోషల్ మీడియాలో ఇది ఇప్పుడు ఈ ఒక పిక్చర్ ఏదైతే ఉందో అది బాగా వైరల్ అవుతుంది. వాస్తవానికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసుకు సంబంధించి ఈయనే విచారణ చేపట్టారు కాబట్టి అప్పుడు సిబిఐ జాయింట్ డైరెక్టర్గా ఈయనే ఉన్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా వైసీపీలో చేరరు అనేది మొదటి నుంచి వినిపిస్తున్న వార్త. కాకపోతే ఇప్పుడు ఏమన్నా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈయన తీసుకుంటున్న నిర్ణయాలు నచ్చి ఆయన ఏమన్నా తన నిర్ణయాన్ని మార్చుకుంటారా ఏంటి అనే దాని మీదే ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. కానీ ఈ పిక్ అయితే వైరల్ అవుతున్న పిక్ ఏదైతే ఉందో అదైతే పక్క ఫేక్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూద్దాం రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి లక్ష్మీనారాయణ గారు ఎలాంటి స్టెప్ తీసుకుంటారు నెక్స్ట్ అనేది. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టులోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.